అదేదో రోడ్డు వేస్తుంటాడు చూడతా ఏంటి కాదా పొద్దున్న లేచినా నుంచి దాని కింద కూర్చొని ఎవరు లేచ అంటావు మళ్ళీ భాస్కర్ వచ్చినాడు నేను చెప్పమంటావు అయ్యా నువ్వు చెప్తే ఇంటా బాగున్నా చేయాలనుకున్నవాడు నేను చెప్పినా నువ్వు చెప్పినా ఒకటే పొద్దున్న లేచిన నుంచి బ్రిడ్జ్ కింద ఎవరాలు చెప్తా అంటావు ఏం పెద్దమ్మా బాగున్నావా ఆరోగ్యం బాగున్నా బాగున్నావమ్మా ఎనిమిదిన్నరకు తెల్లారినట్టు ఉంది నీకు ఎంతమంది పిల్లలేయండి మీ ఇంట్లో 10 మందా అదే అండి ఈ ఇంట్లోనే ఉంటారంతా ఓయమ్మా మీదే పెద్ద ఉండేది కదా గ్యాంగ్ అంతా ఏం చదువుతున్నారు ఎక్కడా ఇదంతా గోరంట్ల బ్యాచా ఇద్దరు కూతుర్లు ఇదే కాంబినేషనేలే మనంతా గోరంట్లనా బాగున్నారమ్మా మనం నువ్వైతే మా ఊరే కదా సరే సరే పోయినమ్మా బాగున్నా ఏమా బాగున్నారా ఏం హీరో ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడా జేవిడి ఎంత పడుతుందా ఎక్కడా బాగానే ఉందా ఏమా బాగున్నావమ్మా ఏమింత కొత్తిమీర పెట్టుకున్నావు ఫంక్షన్ ఉందా బిర్యానీ అదా రేపా బిర్యానీ పోసినమ్మా ఏమ్మా బాగున్నావా ఎక్కడుండేది ఈ సీటీల బాధితులు ఏం కాదు కదా నువ్వు బాగున్నావా ఏక బాగున్నావా పిల్లలు బాగున్నారా ఏం చదువుతున్నారు నర్సరీయా పోసినమ్మా ఉంటానమ్మా అబ్బా నువ్వేమ్మా నీకు దోశలు లేక నీదెంత మొన్న రాలే నిన్ను వచ్చినా నేను అడిగినా యాడికి పోయినావు పొద్దున్నే దోశలు వస్తాయి గుర్తుంటామో లేదా నేను అడిగినా అడిగి ఏమేమి ఏమో రాలేదే అది 60,000 సార్ మళ్ళా ఇప్పిస్తే నీ పుణ్యనా చెప్పినా ఇచ్చేటప్పుడు నాకు చెప్పించినావా ఇప్పించే నీ పుణ్యం అంటే ఎంత 10కి 2 10కి 2 నేను ఒక పని చేస్తానులే ఎంత 60,000 రాళ్ళా మాకందరికి దోశలు వేసి పెడతావా దోశలు వేసి పెట్టు అందరికి 10,000 ఇచ్చా ఎంత ఉంది పిండి ఆడుంది అయిపోయింది కదా అంతా బకెట్ నిండా ఉంది అట్లా తిరుక్కొని వస్తున్నా చేసి పెట్టిండు పో అందరికి తలా 2 చేసి పెట్టిండు సన్నా ఇంట్లో ఆమె కూడా లేదు మా ఆమె కూడా లేదు కాబట్టి ఇంక తిట్లేమి ఉండవు లేదు వాళ్ళు లేదు పిల్లలు ఇద్దరు లేరు ఇటుకే వచ్చి తింటానులే సరేనా నేను ఇట్లే వచ్చి తింటా పో అంటానా ఎగ్గు దోశలు ఇగ్గు దోశలు అన్ని చేసి పెట్టిండు చెప్తా చట్నీ ఉందా ఉంది చట్నీ దగ్గి ఎన్నిసార్లు వేసిన దోశ 4 సార్లు అయితే బాగానే నడుచు స్కూల్ పిల్లలందరూ ఎక్కువ 4 సార్లు వచ్చినాయంటే ఇంట్లో మొగులు ఈ మధ్యన ఇంట్లో పిల్లలు ఎవరు చేయటం లేదా దోశలు స్కూల్ పిల్లలు వచ్చారంటే అర్థం ఉంటుంది పొద్దున్నే చేసి ఉంటారు కాబట్టి స్కూల్ పిల్లలు వస్తారు అందుకే స్కూల్ పిల్లలకి ఎవరు పెద్దోళ్ళ అంటే ఇంట్లో ఆడవాళ్ళు చేయటం లే అనమాట టిఫిన్ అంతే కదా దోట్లో చుట్టేసుకొని వచ్చా నువ్వు రెడీ చేసిండు చెప్తా అయిపోయిందరా దోశ ఏమ్మా బాగున్నారా పెన్షన్ ఎంత వస్తుందా ఏమి